జెరూసలేం మత్తయి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ నిజామాబాద్కు చెందిన కొందరు మహిళలు ఆయనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ నాయకుడు రంజిత్ తౌఫీర్ చెప్పిన విధంగా సిలువు బొట్టు పెట్టుకున్నందుకు జెరూసలేం మత్తయి అనే వ్యక్తి దుర్భాషలాడుతూ అనరాని మాటలు అన్నారని, మత్తయిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మా ప్రాంతం నుంచి మేమందరం కూడా ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్కి ఎందుకు రావచ్చామంటే, జెరూసలేం మత్తయి అనే ఒక నకిలీ క్రైస్తవుడు ఓఫిరాయ్ గారి గురించి, అదేవిధంగా ఓఫిరిష్లమైన స్త్రీలమైన మా గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, నోటికి అసలు పలకకూడని మాటలు మాట్లాడుతూ, ఎన్నో బూతులు అంటూ అతను ఎన్నో ప్రచారాలు చేస్తున్నాడు అయ్యగారి గురించి. అదేవిధంగా అయ్యగారి గురించి అనడమే కాకుండా స్త్రీలమైన మా గురించి కూడా ఎన్నో భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మేము ఆయన మాటలను ఖండిస్తూ ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ వచ్చి అతని గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీటి విషయమై కఠినమైన చర్యలను తీసుకోవాలని కోరుకుంటూ మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. రావడానికి కారణం జెరూసలేం మత్తయి గారు, అతను మా యొక్క హోమ్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి నాయకుడు అద్దంకి రంజిత్ తౌఫీర్ గారిని ఎంతో దుర్భాషలాడుతూ, అతనికి వ్యతిరేకంగా అయ్యగారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, మనోభావాలు దెబ్బతినే విధంగా దుర్భాషలాడుతూ మాట్లాడాడు. అదేవిధంగా అయ్యగారినే కాకుండా అందులో ఉన్నటువంటి స్త్రీలను అందరినీ దుర్భాషలాడుతూ, అసలు నోటికి చెప్పలేనటువంటి మాటలు మాట్లాడుతూ, ప్రతి ఒక్క క్రైస్తవ స్త్రీ యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి జెరూసలేం మత్తయి గారిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన మాట్లాడిన మాటలను వాటన్నిటిని మేము ఖండిస్తున్నాం. ఈరోజు నిజామాబాద్లో ఉన్నటువంటి నాయకురాళ్ళ మందరము, స్త్రీలముగా ఉన్న మేమందరము ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అతని పైన కంప్లైంట్ ఇవ్వడానికి మేమందరం వచ్చాము. కాబట్టి అతను మాట్లాడిన మాటలు, దుర్భాషలు అవన్నీ ఒకసారి పరిగణలోకి తీసుకోవాలని మేము అందరము కోరుతున్నాము. కాబట్టి అధికారులు ఈ యొక్క అతను మాట్లాడిన దుర్భాషలను వెంటనే వాటికి స్పందించి కఠిన చర్యలు అతని పట్ల తీసుకోవాలని మేమందరము మా యొక్క మినిస్ట్రీ నుండి మేమందరం డిమాండ్ చేస్తున్నాము. వెంటనే దీని గురించి అందరూ స్పందించాలి. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అసలు మా నోటితో పలకకూడని మాటలు మాట్లాడాడు. ఒక క్రైస్తవుడై ఉండి తోటి క్రైస్తవుడి మీద అన్ని దుర్భాషలు మాట్లాడుతూ, అంత హేళనగా మాట్లాడుతూ, తోటి విశ్వాసులైనటువంటి విశ్వాసురాలైనటువంటి స్త్రీల మీద కూడా ఎన్నో మాటలు మాట్లాడుతూ, అసలు అతను మాట్లాడిన మాటలకి మేమందరము అన్ని పోలీస్ స్టేషన్ల దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి వెంటనే ఇదొక్క మా యొక్క కంప్లైంట్ను స్వీకరించి అతన్ని వెంటనే శిక్షించాలని, అతన్ని ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. మా యొక్క మనవిని అంగీకరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము.